పేమెంట్స్ నెంబర్ వన్ కానీ, లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఐదుగురు మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది, ఎప్పుడు విధి విధానాలను రచించింది, ఎప్పుడు గైడ్లైన్స్ని పూర్తిగా మరి టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసింది, ఎప్పుడు ఆ టెండర్స్ని మరి రిలీజ్ చేసింది? ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతుందా? ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతాయా? మరి దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో మరి ఎందుకు నిన్న సమాధానం చెప్పలేదని అడుగుతున్నా. అంతేకాదు, ఏప్రిల్ 18 రోజు మీరు జలసౌదాలో కూర్చొని మీరు మాట్లాడినటువంటి అంశాలను, అక్కడ జరిగినటువంటి అంశాలను మీరు ఎందుకు బహిర్గతం చేస్తలేరు? అక్కడ మీ మధ్యలో మిల్లర్ని పిలిపించి భయపెట్టి మీరు ఏ నలుగురికైతే మీరు ఈ టెండర్ ప్రక్రియలో వాళ్ళకి అలకేట్ చేసిండ్రో, టెండర్ అలాట్ చేసిండ్రో, వాళ్ళతోటి మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు రాయించుకున్న మాట వాస్తవం కాదా? మరి ఆ స్టాంప్ పేపరు, ఆ స్టాంప్ పేపర్ లోపల మీరు 2007 రూపాయలకు టెండర్ అలకేట్ చేస్తే, నిన్న మాట్లాడుతున్నాడు 2023 రూపాయలకు మీరు తీసుకోండి అంటే, ఏం మాట్లాడుతున్న మంత్రి గారు, మీరు టెండర్ ఫ్లోట్ చేసింది 2007 రూపాయలకి. కొత్త బియ్యం ఆ రోజు 1700 ఇచ్చిందో 1800 గత ప్రభుత్వం ఇచ్చిందో నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే బియ్యం 1 ఇయర్ మెచ్యూర్ అవుతుందో డెఫినెట్గా రేటు పెరుగుతుంది. మెచ్యూర్ అయినటువంటి ధాన్యము, మెచ్యూర్ అయినటువంటి ధాన్యము 1 సంవత్సరం తర్వాత దాన్ని 2007 రూపాయలకు మీరు అమ్మినామంటున్నారు కదా. మళ్ళీ అదే రైస్ మిల్లర్ తోటి మీరు అలకేట్ చేసినటువంటి కాంట్రాక్టరు 2223 రూపాయలకు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ సంగతి ఏమన్నా మీరు ప్రస్తావిస్తారా? మరి అది, ఈ డాక్యుమెంట్ ఇప్పుడే నేను మీ ద్వారా బయటపెట్టదలుచుకున్నాను. మరి అదే మాదిరిగా ఏప్రిల్ రోజు రైస్ మిల్లర్ని మీరు భయపెట్టి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు రాసిచ్చినటువంటి డాక్యుమెంట్ని ఇప్పుడు నేను మీ ద్వారా నేను బయటపెట్టబోతున్నా. మరి టెండర్ రేటు క్వింటాల్కి 2007 రూపాయలు అయితే, ఫ్రీ తీసుకురా 2007 రూపాయలు అయితే ఇప్పటి వరకు ఆ 4 కాంట్రాక్టర్లు ఎంత ప్యాడిని లిఫ్ట్ చేశారు? ఇప్పటి వరకు కనీసం 2% కూడా ప్యాడి లిఫ్ట్ చేయలే. 90 రోజుల సమయం ఇస్తే మీరు 90 రోజుల సమయంలో లిఫ్ట్ చేయనటువంటి ఆ కాంట్రాక్టర్లది కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నారా, ఈఎండి ఫోర్ఫీట్ చేస్తున్నారా, దీనికి సమాధానం చెప్పలే. నేను ఒకటే అడుగుతున్నా, 35 లక్షల మెట్రిక్ టన్నుల